హాయ్ స్టూడెంట్స్, ఇంతకుముందు వీడియోలో మీకు ఎస్పీ హైబ్రిడేషన్ అండ్ ఎస్పీ టూ హైబ్రిడేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు వెళ్ళి ఎస్పీ ఎస్పీ టూ హైబ్రిడేషన్ చూసి తర్వాతనే ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సరే, ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ అంటే ఏంటి అంటే ఎస్పీ ఎస్పీ టూలో చెప్పుకున్నట్లుగానే ఇక్కడ కూడా సేమ్ డెఫినేషన్ లాగా చెప్తాము. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ వన్ ఎస్ ఆర్బిటాల్ అండ్ త్రీ పి ఆర్బిటాల్స్ టు ఫార్మ్ ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ షేప్ ఇస్ నోన్ యాజ్ ఎస్పీ త్రీ హైబ్రిడేషన్. ఒక ఎస్ ఆర్బిటాల్ మూడు పి ఆర్బిటాల్స్, ఒక ఎస్ ఆర్బిటాల్ మూడు పి ఆర్బిటాల్స్ మిక్స్ అయిపోయి ఉదాహరణ కూడా మిక్స్ అయిపోయి నాలుగు సమానంగా ఉన్నటువంటి సమానమైనటువంటి శక్తి అండ్ సమానమైనటువంటి షేప్ ఆకారం ఉన్నటువంటి నాలుగు ఎస్పీ త్రీ హైబ్రిడార్బిటాల్స్గా మారేటువంటి ప్రాసెస్ని ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ అని చెప్పేసి మనం చూడడం జరుగుతుంది. ఇది ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ యొక్క డెఫినేషన్. మరి ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుందాం మనం అంటే మీథేన్ అండ్ ఈథేన్ని మనం ఎస్పీ త్రీ హైబ్రిడేషన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మీథేన్ అంటే సిహెచ్ ఫోర్, ఈథేన్ అంటే సి టూ హెచ్ సిక్స్ లేదా సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ సిహెచ్ త్రీగా మనం రాసాము. సో వీటిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో చూద్దాం. సో ఎగ్జాంపుల్ వన్ మనం మీథేన్ తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ని సిహెచ్ ఫోర్ మీథేన్. సో కార్బన్ అటామిక్ నెంబర్ సిక్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హీలియం టూ ఎస్ టూ పి టూ. సో టూ ఎస్ టూ టూ పి టూ ఒక ఎలక్ట్రాన్ టూ ఎస్లో నుంచి టూ పిలోకి ఎంటర్ అవుతుంది, అప్పుడు టూ ఎస్ వన్ టూ పి త్రీగా మారిపోతుంది. ఒక ఎస్ ఆర్బిటాలు మూడు పి ఆర్బిటాల్స్లో మనకి మొత్తం నాలుగు ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఎస్లో ఒకటి, పిలో మూడిట్లో కలిపి, పిఎక్స్ పిఓ పిజెట్లో మూడిట్లో కలిపి మూడు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మొత్తం నాలుగు ఎలక్ట్రాన్స్, సో నాలుగు ఆర్బిటాల్స్ వేరు వేరు ఆర్బిటాల్స్లో ఉన్నాయి. సో ఇవి మిక్సింగ్ అయిపోతాయి, ఎందుకంటే హైబ్రిడేషన్ జరిగేటప్పుడు టూ ఎస్ టూ పికి ఎనర్జీ సేమ్ కాబట్టి అవి మిక్సింగ్ అయిపోయి టోటల్గా నాలుగు ఎస్పీ త్రీ హైబ్రిడార్బిటల్స్గా కన్వర్ట్ అయిపోతాయి. సో ఈ నాలుగు ఎస్పీ త్రీ హైబ్రిడార్బిటల్స్ని మనం ఈ విధంగా చూపించవచ్చు. వన్ టూ త్రీ ఫోర్, నాలుగు ఎస్పీ త్రీ హైబ్రిడార్బిటల్స్ అనేవి హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆ ఒక ఎలక్ట్రాన్ కూడా ఎక్కడ ఉంటుంది, ఎస్ ఆర్బిటల్ ఎస్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకు ఫామ్ అయ్యే బాండ్ వచ్చేసి సిగ్మా ఎస్పీ త్రీ, ఎందుకంటే ఇది కార్బన్ సంబంధించి ఎస్పీ త్రీ అండ్ ఎస్ ఎస్ అనేది హైడ్రోజన్ సంబంధించింది. సో అట్లా మనకి నాలుగు బాండ్లు వస్తాయి, నాలుగు సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ విధంగా మనకి ఇక్కడ కార్బన్ చుట్టూ ఫోర్ హైడ్రోజన్స్ అనే విధంగా ఉంటాయి. బాండ్ యాంగిల్ వచ్చేసి వీటిలో 109 degrees 28 minutes అనేది వస్తుంది. స్ట్రక్చర్ వచ్చేసి టెట్రాహైడ్రిడ్ వస్తుంది. సో ఈ విధంగా మనకి మీథేన్ మాలిక్యూల్లో టెట్రాహైడ్రిడ్ షేప్ అండ్ బాండ్ యాంగిల్ 109 degrees చూడవచ్చు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈథేన్. ఈథేన్కి సి టూ ఎస్ సిక్స్ లేదా సిఎస్ త్రీ సింగిల్ బాండ్ సిఎస్ త్రీ అని చెప్పేసి అంటాము. సో ఈథేన్ ఫార్ములా సి టూ ఎస్ సిక్స్ సిఎస్ త్రీ సింగిల్ బాండ్ సిఎస్ త్రీ తీసుకుంటాము. దీంట్లో కార్బన్ అటమ్ నెంబర్ సిక్స్, టూ ఎస్ టూ టూ పి టూ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్ ఎంతమని చెప్పినట్టుగానే. సో ఎలక్ట్రాన్ అనేది టూ ఎస్ నుంచి టూ పిలోకి ఎంటర్ అయినప్పుడు ఈ విధంగా నాలుగు ఎస్పీ త్రీ హైబ్రిడార్బిటల్స్ వస్తాయి. నాలుగు ఎస్పీ త్రీ హైబ్రిడార్బిటల్స్ ప్రతి రెండు కార్బన్స్ ఉన్నాయి కదా, దీంట్లో రెండు ప్రతి కార్బన్లోనూ నాలుగు ఎస్పీ త్రీ హైబ్రిడార్బిటల్స్ వస్తాయి. వన్ టూ త్రీ ఫోర్, ఇది ఫస్ట్ కార్బన్కి, సెకండ్ కార్బన్కి వన్ టూ త్రీ ఫోర్ ఇవి. సో అట్లా సిక్స్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి కార్బన్ దగ్గర త్రీ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ 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 ఇట్లా ఇటువైపు కూడా మనకి త్రీ హైడ్రోజన్స్. అలా మనకి బాండ్ ఫామ్ అవుతుంది. ఏ బాండ్ ఫామ్ అవుతుంది, దీని ఏమంటే మనం సిగ్మా, ఇది ఎస్పీ త్రీ, అది ఎస్పీ త్రీ ఆఫ్ కార్బన్ అండ్ ఎస్ ఆఫ్ హైడ్రోజన్ కాబట్టి సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ బాండ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో అట్లా మనకి మీ ఈథేన్ కాంపౌండ్లో ఎన్ని సిగ్మాండ్స్ ఫామ్ అవుతాయి, టోటల్గా సెవెన్, కార్బన్ కార్బన్ మధ్యలో ఒక సిగ్మా బాండ్. అదే బాండ్ ఇది మనకి సిగ్మా ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ అనే ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ కార్బన్స్ అంటే ఒక సిగ్మా ఎస్పీ త్రీ బాండ్ అనేది ఫామ్ అవుతుంది బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్. అట్లాగే అండ్ వీటితో పాటు ఏంటి, సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ బాండ్స్ అనేవి సిక్స్ ఫామ్ అవుతాయి. ఈ కార్బన్కి త్రీ, ఈ కార్బన్ త్రీ, టోటల్ సిక్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది. బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes అని వస్తుంది. ఇందులో పై బాండ్ ఫామ్ అవడానికి ఛాన్స్ లేదు. ఇంతకుముందు మనం ఈథీన్ అండ్ ఇథైన్ కాంపౌండ్లో పై బాండ్ చూసాం. ఇథైన్లో రెండు పై బాండ్స్, ఈథీన్లో ఒక పై బాండ్ చూసాము. దీంట్లో ఎలాంటి పై బాండ్ లేదు. ఎందుకు దీంట్లో ఎలాంటి పై బాండ్ లేదంటే, దీంట్లో మనం చూస్తే అన్నీ కూడా హైబ్రిడ్ ఆర్బిటల్స్, అన్నిట్లోనూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవన్నీ మెర్జ్ అయిపోయినాయి. అంటే అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ అనేది దీంట్లో లేదు లేదు కాబట్టి దీంట్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో పై బాండ్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కార్బన్కు ఫామ్ అయ్యేటువంటి ఫోర్ బాండ్స్ కూడా ఫోర్ సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి ఈథేన్ మాలిక్యూల్ మనం ఏమనొచ్చు, ఈథేన్ అనేది ఒక ఆల్కేన్. ఈ ఆల్కేన్స్ అనేవి ఫుల్లీ సాచురేటెడ్ కాంపౌండ్స్, అంటే పూర్తిగా సంతృప్తి చెందినటువంటి సమ్మెళనాలుగా మనం చెప్పవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.